ఒకసారి మా చర్చిలో ఉన్న సండే స్కూల్ పిల్లల్ని ఒక ప్రశ్న వేశాం. నీవు పెద్ద అయ్యాక ఏమవ్వాలని ఆశిస్తున్నావు? పిల్లలు రకరకాలుగా సమాధానాలు చెప్పారు. నేను పోలీస్ అవ్వాలని, డాక్టర్ను అవ్వాలని, నర్స్ అవ్వాలని, లాయర్ అవ్వాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఇలాగ రకరకాల సమాధానాలు చెప్పారు. మరి ఇంతకీ మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలాంటి ప్రశ్నలు వేశారా? ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు ఆ జవాబును మీరు సరిచేశారా? ఎందుకు చెప్పమండి? మాలాగా మా బిడ్డలు కష్టపడకూడదని, మాలాగా మా బిడ్డలు హీన స్థితిలో ఉండకూడదని, వారు మాకంటే గొప్ప స్థితిలో ఉండాలనే కదా మేము ఇంత తాపత్రయపడి, ఇంత సంపాదించి వారి కాలేజ్ ఫీజులు కడుతున్నాం, వారి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాం, ఇంతగా వారి మీద శ్రద్ధ చూపించి వారికి కావలసినన్ని కొనిపెడుతున్నాం, వారు గొప్పవారు అవ్వాలనే మా ఆశ అంటున్నారు కదూ. నిజమే, తల్లిదండ్రులమైన మనం మన బిడ్డలు గొప్పవారు అవ్వాలని ఆశిస్తూ ఉంటాం. ఏ గొప్పతనం అన్నది మాత్రం ఆలోచించడం లేదు. ఈ లోకంలో గొప్పవారు అవ్వాలని ఆశిస్తుంటాం. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనప్పటికీ ఆ మనిషికి కూడా తిప్పలు తప్పవు అన్న సంగతి మీరు ఎప్పుడన్నా గుర్తించారా? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత సంపాదించేవాడికి అంత ఖర్చు ఉంది, ఏ స్థితిలో ఉన్నవాడికి ఆ స్థితిలో సమస్యలు ఉన్నాయి. మోటార్ బైక్ ఉన్నోడికి సైకిల్ వాడికి ఉన్న సమస్యలు ఏదేమో కానీ పెట్రోల్ ధర పెరిగిందన్న సమస్య వాడికి ఉంది కదా. కారు ఉన్నవాడికి మోటార్ బైక్ సమస్య ఉన్నది లేదేమో కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు సమస్య వాడికి ఉంది కదా. అలాగే ఈ లోకంలో ఎంత గొప్పవాడైతే అన్ని సమస్యలు ఉంటూనే ఉన్నాయి కదా. ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలనే ఆశ కంటే దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా ఉండాలి, మన బిడ్డలు గొప్పవారిగా ఉండాలి, దేవుని రాజ్యంలో వారు గొప్పవారిగా ఉండాలనే ఆశ ఈరోజు ఎంతమందికి ఉంది? బైబిల్లో ఒక తల్లి తన ఇద్దరు కుమారులను యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చి ఒక కోరిక కోరింది. చూడండి, మత్తయి సువార్త 20:20. అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడంవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, ఈ కోరిక, ఒక తల్లి తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని యేసుప్రభు దగ్గరకు తెచ్చి ఎంత ఉన్నతమైన కోరికను కోరుతుందో చూడండి. నీవు ఏమి కోరుచున్నావు అని ప్రభువు అడిగినప్పుడు, ఈ నా ఇద్దరు కుమారులు నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకరు నీ ఎడంవైపున ఒకరు కూర్చోవాలని నా ఆశ అంటుంది. ఎంత ఉన్నతమైన కోరిక ఈ తల్లి కలిగి ఉందో చూడండి. ఈనాటి తల్లులు తమ బిడ్డల కొరకు ఎలాంటి కోరికలు కలిగి ఉన్నారు? దేవుని యొద్ద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు కదా. దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారు? మీ బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మా బిడ్డలకు మంచి కాలేజీలో సీట్ రావాలి, మా బిడ్డలకు మంచి వధువు లేక వరుడు దొరకాలి అని ప్రార్థిస్తున్నారు కదూ. మంచిదే, ప్రార్థించండి, కానీ అంతటితో సరిపెట్టుకోవద్దు. నీ బిడ్డ ఎంత చదివినా అతడు దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండేటట్టుగా చూడాలి. అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డను ఈ లోకంలో గొప్పవారు అవ్వాలి, డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారే కానీ వారు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశించటం లేదు కదా. అందుకే నీవు ఎంత గొప్పవారినిగా చేయాలని నీ బిడ్డలను ఆశించి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, వారు అడిగినవన్నీ ఇచ్చినా, వారి అన్ని రీతులుగా అభివృద్ధి పొందినట్లుగా వారిని ప్రేమించి వారి కొరకు త్యాగంతో నీకున్నదంతా సమర్పించినా చివరికి వ్యర్థులవుతున్నారే కానీ, చివరికి నిన్ను కూడా పట్టించుకోని స్థితికి దిగజారుతున్నారే కానీ, దేవుని యందు భయభక్తులు లేని వారిగానే మారిపోతున్నారే కానీ గొప్పవారిగా అవటం లేదు కదా. ఒక వ్యక్తి గొప్పవాడిగా అవ్వాలంటే గొప్ప క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఆ వ్యక్తి జీవితంలో ఉండాలి. నీ బిడ్డలకు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్పించు. ఈ లోకంలో ఉన్నతమైన పదవి ఏంటి? ఒక స్పోర్ట్స్ స్టార్ అవటమా, ఒక మూవీ స్టార్ అవటమా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటమా, ఓవర్సీస్లో పనిచేయటమా, ఈ లోకంలో ఎక్కువ ధనధాన్యాలు కలిగిన వ్యాపారం కలిగి ఉండటమా? ఏమిటండి, దేని కొరకు మీ బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నారు? ఈ లోకంలో అతి శ్రేష్టమైన పని యేసుక్రీస్తు యొక్క సువార్త పని చేయటం అని ఈ రోజున ఎంతమంది గ్రహిస్తున్నారు?
ఈ లోకంలో చేసే ప్రతి ఉద్యోగానికి ఇక్కడే జీతం దొరుకుతుంది, కానీ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించే పనికి జీతం పరము నుండి వస్తుందని గుర్తిస్తున్నారా? అన్ని వృత్తుల్లో ఒక వృత్తి దేవుని సేవ చేయటం అనుకుంటున్నారు కదూ. ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన పని, దేవుని కొరకు ఈ లోకంలో పనిచేయటం అని గుర్తిస్తున్నారా? దేవునికి ఒకే కుమారుడు ఉన్నాడు. ఆయన తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి ఒక మిషనరీగా పంపించాడు. యేసుక్రీస్తు నామాన్ని ఎరిగిన నీవు, ఆయన ప్రేమ ద్వారా రక్షించబడ్డ నీవు, ఆయన నామాన్ని ఎరగని వారందరూ ఈ ప్రపంచంలో నశించిపోతుండగా, నీకు అనేక మంది కుమారులను దేవుడిచ్చుండగా, వారిలో ఒకరినైనా దేవునికి ఇచ్చున్నావా? ప్రథమ ఫలము దేవుని సొత్తు అని వాక్యం తెలియచేస్తుంది కదా. నీ ప్రథమ ఫలం, నీ ప్రథమ కుమారుడు, ప్రథమ కుమార్తె దేవుని సొత్తు అని గుర్తించావా? నీ ప్రథమ బిడ్డ దేవుని సేవ చేయనట్లు ప్రోత్సహిస్తున్నావా? నీ బిడ్డ దేవుని దృష్టిలో గొప్పవాడు ఉన్నట్లుగా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడి వారిగా సిద్ధపరుస్తున్నావా? అటువంటి ఆశలను వారి హృదయంలో రేకెత్తింపజేస్తున్నావా? ఇది నాన్న ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల విషయమై ఈ లోక సంబంధమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారే గాని, వారు దేవుని దృష్టిలో, దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఈ జబదయ్య కుమారుల తల్లి వలె ఆతృత లేని వారిగా ఉంటున్నారు కదూ. ఒక్కసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నశించిన దానిని వెతికి రక్షిస్తానంటూ ఊరు ఊరు తిరిగి రోగుల కొరకు ప్రార్థిస్తూ పరసంబంధమైన విషయాలను బోధిస్తూ దేవునితో సహవాసము కలిగి ఉన్నట్లుగా మానవుణ్ణి సిద్ధపరిచిన ఉన్నతమైన పరిచర్య కంటే మించిన పరిచర్య మరొకటుందా? డేవిడ్ బ్రైనార్డ్ అనే మిషనరీ, నా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసిన ఈ పరిచర్యను నేను చేయడానికి ఎంతమాత్రమో సంకోచించను, ఇది ఒక గొప్ప భాగ్యం అన్నాడు. యేసుక్రీస్తు సువార్త పని చులకనగా ఎంచుతున్నారా? అదొక చీప్ జాబ్గా ఎంచుతున్నారా? ఒకవేళ ఈ రోజున అనేకులు యేసు నామాన్ని వంక పెట్టుకొని సేవ చేస్తామంటూ ధనాభివృద్ధి చేసుకుంటున్నారేమో, పొట్టపోషణ చేసుకుంటున్నారేమో, ఏమీ చేయకుండానే సేవకుండంటూ సాకులు చెప్పుకుంటూ పోతున్నాడేమో, అయితే ఒక నిజమైన దైవజనుని పని ఆదివారం గంటసేపు వాక్యం చెప్పడంతో ముగిసే పని కాదు, కానీ అనుదినము అనుక్షణము నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే పని. దేవుని మహాకృప వలన నా తండ్రి ఒక ఇంజనీరుగా ఉన్నప్పటికీ, నన్ను ఒక డాక్టర్ చదివించాలని ఆశించినప్పటికీ, యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను పొందిన మరుక్షణంలోనే ఆయన వాక్యానుసారంగా ప్రథమ ఫలమైన నన్ను దేవునికి అప్పగించాడు. రక్షించబడ్డ నేను నా 18వ ఏట ప్రభువుకు నన్ను నేను అప్పగించుకున్నాను. ఇంతకంటే శ్రేష్టమైన పని ఈ లోకంలో మరొకటి లేదని, ఇంతకంటే గొప్ప భాగ్యము మరొకటి కాదని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన పనిలో సాగిపోతూ ఉన్నాను. ఈ రోజున నా సూటు బూటు చూసి కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నారు, కానీ దేవుని సేవకు సమర్పించుకున్న నేను ఒక నిక్కర వేసుకొని దేవాలయములో మందిరములో పనిచేస్తూ తుడుస్తూ కడుగుతూ చెట్లకు నీళ్లు పోస్తూ అన్ని విధాలుగా దేవుని పనిలో ఒక తోటమాలిగా, ఒక పనివాడిగా పనిచేసి అన్ని రీతులుగా దేవుని చేతుల్లో నలగగొట్టబడి అన్ని రీతులుగా దేవుని చేతుల్లో తీర్చిదిద్దబడిన తరువాత తగిన సమయంలో నా 30వ ఏట అంటే 12 సంవత్సరములు నేను ప్రయాసపడి ఒక సేవకునిగా నన్ను నేను తగ్గించుకొని సామాన్యమైన భోజనం చేస్తూ సామాన్యమైన ఒక స్థలంలో, ఒక మంచం కూడా లేని స్థలంలో ఒక చాప మీద పడుకొని పరిచయంలో సాగుతూ మెడ్రాస్ స్లమ్స్లో వీధుల్లోనికి గొంతుల్లోనికి వెళ్ళి స్లమ్స్లో ఉన్న చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న పేదవారిని యేసుక్రీస్తు ప్రేమ ద్వారా ప్రేమించి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, విచ్ఛిన్నమైన కుటుంబాలుగా ఉన్న వారి కొరకు కన్నీటితో ప్రార్థించి ఆత్మలను సంపాదించడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. ఇరుల అనే కొండ జాతి వారి మధ్య భయంకరమైన కీకారణ్యంలో ఎత్తైన కొండ మీద లోయలలో ఉన్న వారిని యేసుక్రీస్తు కొరకు సంపాదించాలని ఆశతో అనామికులైన వారికి సామాన్యమైన భాషలో సువార్తను ప్రకటించి యేసువైపు మళ్లించడానికి ఇదినాన ఆ జాతి వారు అనేకులు ప్రభువును నమ్ముకునడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు పరిచర్య అంటే లండన్ బైబిల్ కాలేజీలో చదివచ్చి అమెరికా వారి ధన సహాయంతో కొనసాగించేదని అనేకులు అనుకుంటూ ఉన్నారు. నిజమైన క్రీస్తు పరిచర్య త్యాగముతో కూడినది, సమర్పణతో కూడినది, పరలోకమందు ప్రతిఫలాన్ని ఎదురుచూచేది. 12 సంవత్సరములు ఆయన చేతుల్లో నలగగొట్టిన తర్వాత ఒక సహవాసాన్ని స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక చిన్న గుడిసెలో, ఒక చిన్న గ్రామంలో పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ రోజుకి ఇంతగా దేవుడు ఈ పరిచర్యను దీవించడానికి కారణం పిలిచిన వాడు నమ్మదగిన వాడని, లోకాన్ని
ధనాన్ని సుఖాన్ని ప్రేమించకుండా సిలువను ప్రేమిస్తూ ముందుకు సాగిపోవటం వల్లే. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్స్లో లేక మీటింగ్స్లో నన్ను సూట్లలో చూడొచ్చేమో కానీ, రాత్రింబగళ్ళు నేను నా కుమారులు కలిసి నాతో ఉన్న సహోదరులు కలిసి పడుతున్న ప్రయాసను మీరు చూస్తే, సరైన టైంకు భోజనం చేయక నిద్ర లేక రాత్రింబగళ్ళు ఈ కార్యక్రమాలను సిద్ధపరిచి వారానికి 11 కార్యక్రమాలు మీకు అందించడానికి, ప్రతి 2 నెలలకోసారి 26,000 పత్రికలను ప్రచురించడానికి, చెన్నైలో 16 స్థలాల్లో జరుగుతున్న పరిచర్యను కొనసాగించడానికి, వందలాది వేలాది ఉత్తరములు టెలిఫోన్స్కి రెస్పాన్స్ చేయడానికి ఊపిరి ఆడని స్థితిలో రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నామన్న సంగతిని దయచేసి గమనించండి. యేసుక్రీస్తు యొక్క సువార్త పనిలో ముందుకు సాగుతుండగా ఒక గొప్ప ఆనందం ఏంటంటే, ఒక వ్యక్తి మారాడు, ఒక వ్యక్తి రక్షించబడింది, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయే స్థితిలో దేవుని వాక్యాన్ని విని తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నది, విచ్ఛిన్నమైన కుటుంబం కట్టబడింది, పిల్లలనే స్థితిలో ఉన్నవారికి గర్భఫలం దొరికింది అన్న చక్కటి సమాచారాలను, సంతోషకరమైన వర్తమానాలను అనుదినము మేము వింటున్నమూలాని యేసుక్రీస్తు సేవలో ఉన్న గొప్ప తృప్తి, అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా బ్రతికే స్థితి ఎంత ఉన్నతమైన స్థితో మీకు తెలుసా? జబదయ కుమారుల తల్లి వారు ఇద్దరి కుమారులను తీసుకుని వచ్చి, ఈ నా కుమారులిద్దరు నీ రాజ్యంలో ఒకరు నీ కుడి పక్కన ఒకరు ఎడం ప్రక్కన ఉండాలని నేను ఆశిస్తున్నానయ్యా అని ప్రార్థించింది. ఓ తల్లి, నీ ప్రార్థన ఏంటి నీ బిడ్డల గురించి? ఓ తండ్రి, నీ ఆశ ఏంటి నీ బిడ్డల గురించి? వారు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని, ఈ లోకంలో దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని నీవు ఆశిస్తూ ఉన్నావా? మా బిడ్డలు మా మాట వింటం లేదు అంటున్నారే కానీ, నీ బిడ్డలను ఆ పదములో ఆ సత్యముతో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసావా? కనీసం ఇప్పుడైనా నీ బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థిస్తున్నావా? ప్రార్థించి చూడు, అద్భుతాలు జరుగుతాయి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. రాజకుమారుడిగా ఉండే భాగ్యం అతనికి దొరికినప్పటికీ దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటమే మేలనుకున్నాడు కాబట్టే గొప్ప నాయకుడయ్యాడు. ఇంచుమించు 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించగలిగాడు. అల్పకాల పాప భోగము అనుభవించట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు కాబట్టే అద్భుత కార్యాలు చేయగలిగాడు. డబ్బుతో చేయలేని కార్యాలను చేయగలిగాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించగలిగాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలిగాడు. బండ నుండి నీటి జలాలను రప్పించగలిగాడు. ఈ వర్తమానము వింటున్న యవనస్తుడా, నీ యవ్వన జీవితాన్ని లోకం కొరకు పాపం కొరకు ఖర్చు పెట్టకు. యేసుక్రీస్తు కొరకు జీవించటం అంటే దుఃఖము విచారము బాధ దిగులు దరిద్రము అని కృంగిపోకు. ఇదిగో ఒక యవనస్తుడిగా ప్రభు చేతుల్లో పెట్టుకున్న నా బ్రతుకును చూడండి. ఎంతమందికి దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా చేశాడో చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రభు పిలిపి ఇంకా రాలేదండి, ఆయన పిలిస్తే వస్తాను అంటుంటారు. అయినా లోకంలో ఎందరో నశించిపోతూ ఉండగా, లోకంలో ఎటు చూసినా సేవకుల యొక్క కొరత ఉండగా, నన్ను ఇంకా దేవుడు సేవకు పిలవలేదు అంటాం అజ్ఞానమే. నరకములో ఉన్నవారికి కూడా ఆత్మల భారం ఉండటం, నరకములో పడ్డ ఆ ధనవంతుడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ స్థలానికి రాకుండా వారికి సువార్తను ప్రకటించండి అని అబ్రహాము దగ్గర విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తున్నాం కదా. నరకములో ఉన్నవారు కూడా మరొకరు నశించిపోకూడదనే భారం కలిగి ఉంటే, మన చుట్టూ నశించిపోతున్న వారిని చూచినప్పుడు రక్షించబడ్డ మనం చేతులు కట్టుకొని కూర్చోగలమా? ఈరోజే నీ ఉన్న పరిధిలో దేవుని సేవలో పాలు పంపులు పొందు. దేవుని సేవ అంటే ప్రసంగాలు చేయటమే అనుకుంటున్నారు, కానీ బలిపీఠం మీద చేసే పనికంటే బలిపీఠం కింద చేసే పని ఎంతో ఉన్నది. ఆదివారం చేసే పనికంటే సోమవారం నుండి శనివారం వరకు చేయవలసిన పని ఎంతో ఉన్నదని ఒక నిజమైన సేవకుడు గుర్తించగలుగుతాడు. ఒక నిజ సేవకునికి ఆదివారం గంటసేపు ప్రసంగం చేసి ముగించటం కాదు, కానీ అనేక ఆత్మల కొరకు విజ్ఞాపన చేయటం, మనుషులను దిద్ది సరిచేసి నిత్య మార్గంలో నడిపించవలసిన పని ఎంతో ఉన్నది. ఈ సమయంలో ఈ వర్తమానమును వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నీవు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశిస్తున్నారా? అయితే ప్రభు ఏం చెప్పాడో చూడండి, మీరు అడిగినది కష్టతరమైనది. అవును, దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండటం సులభమైన పనేమీ కాదు. ఈ లోకంలో ఒకడు గొప్పవాడవ్వాలంటేనే ఎన్నో కష్టాలు పడాలి. మరి దేవుని రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే
గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండాలనుకున్నవాడు ఈ లోకంలో పరిచారకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలని ప్రభు చెప్పి ఉన్నాడు. దాసునికి కలిగిన మనస్సు కలిగి ఉండకుండా దేవుని రాజ్యంలో మనం గొప్పవారిని కాలేము. దాసుడు లోబడడానికి సిద్ధంగా ఉంటాడు. చేతులు కట్టుకుని విధేయుడు అవడానికి, చెప్పిన పని చెప్పినట్లు చేయడానికి సిద్ధపడి ఉంటాడు. పరిచారకుడు ఇతరులకు పరిచర్య చేసేవాడిగా ఉంటాడు, కానీ పరిచర్య చేయించుకునేవాడిగా ఉండడు. యేసుక్రీస్తే అలాగే పరిచారము చేయటానికే వచ్చాడు, కానీ పరిచారము చేయించుకున్నకు రాలేదు అని చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు సేవ చేయటం అంటే ఇతరులతో పరిచర్య చేయించుకోవటం కాదు, కానీ ఇతరులకు ప్రభు నామములో పరిచర్య చేయటము, ఇతరులను ప్రేమ చూపించటము, ఇతరుల కొరకు ప్రయాసపడటము, ఇతరుల కొరకు త్యాగము చేయటము, తమ సుఖాన్ని, తమ బలాన్ని, తమ ధనాన్ని, తమ సమయాన్ని ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఖర్చు పెట్టినవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు. ఈ రోజుల్లో అనేక మంది థియోలాజికల్ డిగ్రీస్ సంపాదించుకొని ధనముతో ఏదో గొప్ప పరిచర్య చేద్దాం అనుకుంటున్నారే, కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొంది పరిచర్య చేయువారిగా తమ తాము తగ్గించుకొని కన్నీటి ప్రార్థనతో, విజ్ఞాపన ప్రార్థనతో నశించిపోతున్న ఆత్మలకు, నిత్య నరకానికి పోయే ఆత్మను గురించిన భారముతో కన్నీటితో బోధించే బోధకులను మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఆత్మల రక్షణ ఈ దినాల్లో అధిక చూడలేకపోతూ ఉన్నాం. ఈ సమయంలో నీవు దేవుడి రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలని ఆశిస్తే నీ సర్వాన్ని ఆయనకి అర్పించి ఈ లోకంలో నిన్ను నీవు తగ్గించుకొని పరిచర్య చేయువాడిగా, దాసుని మనస్సు కలిగిన వాడిగా, ఆత్మలను సంపాదించాలని ఆవేదన కలిగిన వాడిగా నీవు జీవించాలని, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యంగా ఇచ్చేవాడిగా ఉండాలని, క్రీస్తు కొరకు సర్వస్వాన్ని పోగొట్టుకోవడానికి, వదిలిపెట్టడానికి సిద్ధపడిన స్థితిలో నీవు ఉండాలని, పరలోకములో ఉన్న ప్రభు మెప్పు పొందువారిగా నీ పరిచర్యను సాగించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి తండ్రి, నీ బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉన్నట్లుగా ప్రార్థించండి. సహోదరుడ సహోదరి, నీవు దేవుని రాజ్యంలో గొప్పవాడిగా ఉండినట్లుగా నిన్ను నీవు సమర్పించుకో. ఈ తల్లి కోరినట్లుగానే ఒకవేళ పరలోకంలో మనం వెళ్ళినప్పుడు సింహాసనాసీనుడైన ప్రభువు చుట్టూ వేయబడిన 12 సింహాసనాల మీద మొదటిగా హతసాక్షి అయిన యాకోబు ఒక ప్రక్క, కుడి ప్రక్క, ఆ తర్వాత మిగిలిన శిష్యులందరూ హతసాక్షులయ్యారు. ఒకవేళ గుండ్రంగా వేయబడినటువంటి ఆ యొక్క సింహాసనాలు వాళ్ళు అధిష్ఠించిన తరువాత చివరిగా నిండు వృద్ధాప్యములో ప్రకటన గ్రంథమును రాసి ప్రభు సన్నిధికి వేగిన యోహాను వెళ్ళి ప్రభు యొక్క మరొక ప్రక్కన ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడని ఊహించవచ్చు. ఆ తల్లి కోరిక కఠినమైనదైనప్పటికీ ఆ కఠినమైన మార్గంలో, సిలువ మార్గంలో సాగడానికి సిద్ధపడ్డ యాకోబు యోహానులు మొదటగా యాకోబు శిరశ్ఛేదన చేయబడి కుడి ప్రక్కన కూర్చుండగా, చివరిగా ఈ లోకంలో మరణించినటువంటి యోహాను ఎడం ప్రక్కన కూర్చుండగా ఆ తల్లి కోరిక నెరవేరిందని పండితుల అభిప్రాయం. ప్రభు రాజ్యంలో మనం గొప్పవారిగా ఉండాలని, ప్రభు కొరకు సాక్షులుగా జీవించిన వారికి ఆయన గొప్ప ప్రతిఫలాలని పరలోకంలో ఇవ్వబోతున్నారని మీరు గుర్తించారా? ఈ రోజుల్లో చాలామంది ఈ లోకంలో ఎలా బ్రతికినా పర్వాలేదు, రక్షించబడ్డాం కదా, మౌన మనసు పొందాం కదా, పాపక్షమాపణ పొందాం కదా, ఇక తర్వాత దేవుని సేవ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, పరలోకం గ్యారంటీ అనుకుంటున్నారు. నిజమే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ పరలోకం తప్పకుండా ఉంది. అయితే పరలోకంలో సింహాసనాలు ఉన్నాయని, కిరీటాలున్నాయని, బహుమానాలున్నాయని, వివిధ విధములైన ఫలములున్నాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు ఏ రీతిగా ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తున్నావో దానిని బట్టి పరలోకంలో నీకు ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన బహుమానాలు, కిరీటాలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకొని ఆషామాషగా క్రైస్తవ జీవితాన్ని సాగించక, సేవ చేస్తున్నానంటూ సంతృప్తి పొందక, ప్రభు మెప్పును పొందగలనా, ఆయనిచ్చు బహుమానాలు పొందుకోగలనా అన్న పరీక్షతో, భయముతో, వణుకతో ఆయన సేవలో నమ్మకంగా ముందుకు సాగుదాం. ఆయన రాజ్య వారసులమై ఆయనిచ్చు బహుమానాలు పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ లోకములో గొప్పవారే ఉండటానికి, ఈ లోకపు మనుషుల మెప్పులు పొందడానికి,
ఈ లోకంలో ఏవేవో సంపాదించుకోవాలని తాపత్రయపడటంలో ముందుకు సాగిపోయేవారిగా మేముండక, నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని, ఈ లోకంలో మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ఆస్థితి ద్వారా నీ రాజ్యంలో గొప్పవారు ఉన్నట్లుగా ప్రయాసపడాలని, మాకున్న తలాంతులను, మాకున్న విద్యను, మాకున్న ధనాన్ని, మాకున్న అవకాశాలను ఉపయోగించుకొని నీ రాజ్యంలో గొప్పవారు ఉన్నట్లుగా ఈ లోకంలో మేము నీ నామంలో ప్రయాసపడటానికి సహాయం చేయి నాయన. దాసుని మనసును మాకు దయచేయి ప్రభు, పరిచర్య చేసే మనసును దయచేయి నాయన. ఇతరుల యొద్ నుంచి ఏమి గుంజుకుందామా అన్న మనసు కాక, ఇతరులకు ఏమి ఇద్దామా అన్న మనసును మాకు దయచేయి నాయన. ఇతరులను ఎలా వాడుకుందామా అన్న ఉద్దేశము కాక, ఇతరులకు ఎలాగో సహాయపడదామా అన్న ఆశ కలిగిన క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి జీవించడానికి మాకు సహాయము చేయము. సొంత కార్యాలు ఆలోచించేవారిగా కాక, క్రీస్తు యేసు కార్యాలను గురించి శ్రద్ధ కలిగిన వారిగా ఉండడానికి, నిజ రాజ్యములు నీవిచ్చే బహుమానాలు పొందడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.